అందరికీ నమస్కారం. వక్రతుండ మహాకార్య సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురువే దేవ సర్వకార్యేషు సర్వద. ఇప్పుడు ఈ శ్లోకం ఎందుకు పాడుతున్నానంటే, రానున్నది ఏంటిది, మన గణపతి ఉత్సవం. గణపతి ఉత్సవం రంగరంగ వైభవంగా సాగుతుంది మన హైదరాబాద్లో. అందరికి గణపతి ఉత్సవం అని తెలియగానే ఫస్ట్ గుర్తొచ్చేది ఖైరతాబాద్ గణేశుడు. ఖైరతాబాద్ గణేష్ ఒక్క అడుగు కాదు, రెండు అడుగు కాదు, 63 అడుగుల్లో ఈసారి మనకు శ్రీ వరమహా విద్యా గణపతిగా మనకు దర్శనం ఇవ్వబోతున్నారు. తర్వాత చుట్టుపక్కల కూడా గణపతి చుట్టూను కూడా దేవతామూర్తులతో కూడా మనకు దర్శనం ఇవ్వబోతున్నాడు కొద్ది రోజుల్లో. మనం పక్కన మనం గణపతి రైట్ సైడ్లో చూసుకుంటే వీరభద్ర స్వామి ఉన్నారు. వీరభద్ర స్వామి అనగానే తెలియగానే మనకు శివుని జటాజుటం నుండి పడి మన దక్ష యజ్ఞమును వినాశనం చేసి ముందడికి సాగిన వీరభద్రుడు. వీరభద్రుని రూపం అనగానే మన శివుని కాల రూపం గుర్తుకొస్తుంటుంది. అలానే మనకు గణపతి ఉత్సవ విగ్రహం పక్కపుంటే గణపతిని రెడీ చేస్తున్నారు కదా, ఇక్కడ ఆల్మోస్ట్ పనులన్నీ పూర్తయ్యాయి. కొద్ది కొద్దిగా వర్క్ అయితే ఇప్పుడు కంప్లీట్ అయిపోతుంది. ఇంకొన్ని చోట్లనైతే కలర్లు అద్దడం మొదలుపెట్టారు మీది సైడ్. కొన్ని చోట్లనైతే సిమెంట్తోని చిన్న చిన్న డిజైనింగ్ హంగులు అయితే దిద్దుతున్నారు. తర్వాత పక్కన మనం చూస్తుంటే అమ్మవార్లను అయితే మనకు దర్శనం ఇస్తున్నారు గణపతితో సహా. గణపతి పక్కన మన వాగ్దేవి సరస్వతీదేవి, తర్వాత కుడి పక్కన వారాహి అమ్మవారు మనకు దర్శనం ఇస్తున్నారు. ప్రతి సంవత్సరం ఒక్కొక్క విధంగా గణపతిని అనేది కొలవడం జరుగుతుంది. 1959లో మొదలైన ఈ గణేష్ ఉత్సవం ఇప్పుడు ఇంకా రాను రంగరంగ వైభవంగా తీర్చిదిద్దుతూ ప్రతి ఒక్క స్టేట్లో ఖైరతాబాద్ గణపతి అనగానే మట్టి గణేశుడు అని గుర్తుకు రావడం, తర్వాత దేశ విదేశాల నుండి రావడం, ప్రతి ఒక్క స్టేట్ నుండి వచ్చి గణేశుడిని దర్శనం చేసుకోవడం ఇక్కడ జరుగుతుంది. ప్రతి సంవత్సరము ఒక్కొక్క విధంగా గణపతిని కొలిసే విధంగా ఈ సంవత్సరము మనకు దశమహా విద్యా గణపతిగా మనకు దర్శనం ఇవ్వబోతున్నారు. అదేవిధంగా మన కుడి పక్కన లక్ష్మీ నరసింహస్వామి అవతారం కూడా మనకు దర్శనం ఇవ్వబోతున్నారు. ప్రతి సంవత్సరం గణపతియే కాకుండా ప్రతి ఒక్క దేవతామూర్తులను కూడా ఇక్కడ ప్రతిష్టాపన చేసి 9 రోజులు పూజలు అందుకొని తర్వాత ఆ దేవతామూర్తులతో సహా గణపతిని నిమజ్జనం చేయడం జరుగుతుంది. 9 నవరాత్రులు అంగరంగ వైభవంగా సాగుతుంది హైదరాబాద్లో. ఇక్కడ మనకు సార్, మీ పేరు? నా పేరు పిల్లర్ రమేష్. ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్ మీరు ఇక్కడ ఉండబట్టి? దగ్గర 78 నుంచి ఇక్కడ నుంచి నేను పాల్గొంటానుట. 1954 నుంచి మొదలు పెట్టారు వినాయకుని. 69 సంవత్సరాలు అవుతుంది. వినాయకుడు 63 అడుగులు, దశ మహా విద్యా గణపతి, 7 పడగలు పైన వినాయకుని, తర్వాత 10 చేతులు, ఇక్కడ 5 చేతులు, ఇక్కడ 5 చేతులు వినాయకుని పెట్టడం జరిగింది. రైట్ సైడ్లో లక్ష్మీ నరసింహస్వామి, ఎడమ సైడ్లో వీరభద్రస్వామి, మరి రైట్ సైడ్లో మరి వరావాదేవి, లెఫ్ట్ సైడ్లో సరస్వతీదేవి. ఈ అన్ని మేము కాన్సెప్ట్గా ఇలా చేయాలనుకున్నాము, మేము చేస్తున్నాము. మా పండితులను అడిగి ఈ వినాయకుని చేస్తే బాగుంటుంది, అన్ని మంచి జరుగుతాయి. విద్య మరి విద్య మరి అందరికీ మరి వినాయకుడు విద్యా రూపంలో మరి దర్శనం ఇస్తున్నారు. అందరు చదువుకోవాలి, విద్యా జ్ఞానం పెరగాలి, వారికి అన్ని విధాలుగా జాగ్రత్త తీసుకుంటున్నాం. ఈ సంవత్సరం ఎన్ని రోజుల నుండి ప్రారంభం చేశారు సార్? ఏకాదశి కర్ర పూజ రోజు మేము మొదలు పెట్టాము, 3 నెలలు అవుతుంది. ఆ రోజు నుంచి కళాకారులని తెప్పడం జరిగింది. 5 రాష్ట్రాల నుంచి కళాకారులు, మద్రాస్, ఒరిస్సా, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, 5 రాష్ట్రాల నుంచి కళాకారం తెప్పడం జరిగింది. శిల్పి రాజేందర్ గారి ఆధ్వర్యంలో మరి జోగారావు గారు మరి వారి తీసుకురావడం జరిగింది. వారి చేస్తున్నారు ఇక్కడ 150 మంది కళాకారులతో ఈ వినాయకుని చేయడం జరుగుతుంది. మొదలు ఈ గణపతి ఎలా మొదలు పెట్టారు? ఒక్క అడుగు నుంచి మొదలు పెట్టాము. పిరిడం పేటర్ శంకర ఆయన మొదలు పెట్టారు 1954 నుంచి. తర్వాత వాళ్ళ కుటుంబం, సింగారి సుదర్శన్ గారి ఆధ్వర్యంలో, మరి సింగారి కుటుంబం గారి ఆధ్వర్యంలో ఈ వినాయకుని పెట్టడం జరిగింది. ఎలాంటి ఇబ్బంది లేకుండా భక్తులకు సీసీ కెమెరాలు కానీ 50 నుంచి 55 వరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాము. అడుగు అడుగున పోలీస్ బందోబస్తు ఉంటుంది. పులిగూర కానీ ప్రసాదాలు కానీ అన్ని విధాలుగా ఏర్పాటు చేశాం. వాలంటీర్ అడుగు అడుగున పూల బందోబస్తు వాలంటీర్ ఏర్పాటు చేశాం. అంబులెన్స్ బండ్లు ఏర్పాటు చేశాం. ప్రతి సంవత్సరము ఇక్కడ వినాయక ఉత్సవంలో నా పేరు బిల్డర్ రమేష్, మొదటి పూజ నుంచి చివరి పూజ వరకు ఇక్కడ ఉంటుంది. చూసారు కదా, 1954 మొదలయ్యి ఇప్పటిదాకా ఇంకా కొనసాగుతూనే ఉంది. అలా అలా ఇంతింత బట్టుడింత అన్నట్టు ఒక్క అడుగుతోనే మొదలయ్యి 63 అడుగులకు ఇప్పుడు చేరుకున్నాడు గణేశుడు. 69 ఇయర్స్ అవుతుంది ఇప్పుడు గణపతి అయితే చేయడం బట్టి. మొత్తం మట్టి విగ్రహం, మొత్తం ఒక చిన్న చిన్న పార్ట్స్ కూడా ప్రతి ఒక్కటి మట్టితోని మాత్రమే తీర్చిదిద్దడం అనేది చాలా గ్రేట్. ఎక్కడెక్కడి నుండో వేరే వేరే రాష్ట్రాల నుండి ఈ మట్టిని తీసుకొచ్చి గణపతిని, తర్వాత పక్కన ఉన్న దేవతామూర్తులను తీర్చిదిద్దడం అనేది అత్యంత శోభాయమానంగా కనబడుతుంది.
మనం చూస్తున్నాం గణపతి పక్కన రైట్ మన రైట్ సైడ్ లో ఉన్నాం కుడి పక్కన కుడి పక్కన గణపతి కుడి పక్కన మనకు లక్ష్మీ నరసింహ స్వామి దర్శనం ఇస్తారు అది కూడా పంచముఖ లక్ష్మీ నరసింహ అవతారంలో శేషనాగు మీద కూర్చొని లక్ష్మీ నరసింహ దర్శనం అనగానే చాలా శాంతవంతము మరియు దుఃఖాలు సమకూర్చే దాతగా మనము శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని కొలుస్తూ ఉంటాం తర్వాత విష్ణువులో గుండెల మీద కూర్చున్న లక్ష్మీదేవి విష్ణు యొక్క అవతారంలో మరి యొక్క అవతారము వారాహిదేవి వారాహిదేవిని కూడా ఇక్కడ మనం దర్శించుకుంటున్నాం దర్శనం ఇచ్చి వారాహిదేవి మనకి ఇక్కడ తెలుస్తుంది తర్వాత వారాహి అమ్మవారిని మనకి ఇక్కడ దర్శనం ఇవ్వడం ముఖ్య భాగం ఏంటిదంటే దశమహా విద్యా గణపతిగా మనకి ఇక్కడ దర్శనమిస్తున్న గణపతికి వారాహి అమ్మవారిని కొలిస్తే విద్య సకల సౌకర్యాలు తర్వాత అష్ట ఐశ్వర్యాలు కలిసి వస్తాయని నమ్మకం భక్తుల ప్రగాఢ నమ్మకం అందు గురించి మనకు ఈసారి గణపతి పక్కన వారాహి అమ్మవారు మరియు మహావిద్యా గణపతి కాబట్టి మన పక్కనే అమ్మవారి మూల విరాట్ సరస్వతి అమ్మవారి మూల విరాట్ కూడా ఇక్కడ మనకు దర్శనమిస్తుంది ఈ మొత్తం గణపతి మొత్తం మట్టితోని తయారు చేయడము మట్టి చున్నము ఇంకా గడ్డి కేవలం ఎకో ఫ్రెండ్లీ గణపతిగా మనకు ఇక్కడ తీర్చిదిద్దడం అనేది చాలా గ్రేట్ చెప్పచ్చు ఎందుకంటే ఇటీవల కాలంలో గవర్నమెంట్ కూడా చాలాసార్లు చెప్తుంది పిఓపి గణపతులను యూజ్ చేయకండి పిఓపి గణపతులను ప్రతిష్టాపన చేయకండి కేవలం మట్టి గణపతులనే ప్రతిష్టాపన చేయండి అని చాలా ఏండ్ల నుండి మొత్తుకుంటుంది కానీ ఇంతవరకు ఎవ్వరు వింటలేదు కానీ ఒక మెసేజ్ ఇస్తూనే అటు ఇటు గణపతి ఉత్సవంలో గణపతిని కొలుస్తూనే మనకు ఇక్కడ హైదరాబాద్ ఉత్సవ కమిటీ ఖైరతాబాద్ సెలబ్రేషన్స్ జరుగుతుంటాయి 10 తలల నాగశిరస్సు మీద తర్వాత కింద ఆ నాగశిరస్సు యొక్క చుట్టుకలో గణపతి నిలబడి దర్శనం ఇవ్వబోతున్నారు ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఉంది ఉత్సవ కమిటీలో ఖైరతాబాద్ గణేశునికి పూజ చేయడం మరియు ఇక్కడ ఇంతకుముందు మనం తెలుసుకున్న విధానం బట్టి చూస్తుంటే అంటే ప్రతి చోట ఎక్కడా లేని విధంగా మనకి ఇక్కడ గణపతిని స్టార్ట్ చేసే ముందు ఇక్కడ కర్ర పూజ ఉంటుంది అంటే కర్ర పూజ అంటే గణపతిని ముందుగాల కొలిసి మన భూమి పూజ ఎలా చేస్తామో అలా గణపతి యొక్క ఫస్ట్ పెట్టే కర్రను కర్ర పూజ చేసి గణపతి విగ్రహాన్ని ప్రారంభిస్తారు చిన్న గణపతిని పెట్టి అలా దర్శనమిస్తున్నారు అన్నట్టు ఇక్కడ మనకు మహావిద్యనే ప్రసాదించుడు గాక శాంతము తర్వాత ఓపిక ఎలా ఉండాలి అనేది కూడా గణపతి చాలా విధాలుగా నేర్పిస్తున్నారు 10 చేతులు తర్వాత 10 చేతులు 10 అస్త్రాలను పట్టుకొని గణపతి దర్శనం ఇవ్వడము చాలా 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 బాగుంటుంది మనము ఇక్కడ ఇంకా కొన్ని రోజులు అయితే చాలామంది ఇక్కడికి విచ్చేసి భక్తులు దర్శనం చేసుకుంటారు కదా ఆ టైంలో రద్దీ అనేది విపరీతంగా ఉంటుంది ఆ రద్దీని కంట్రోల్ చేయడానికి కూడా ఉత్సవ కమిటీ చాలా కీలకమైన అడుగులు తీసుకుంది చూసాము కదా ఖైరతాబాద్ గణపతి అయితే ముస్తాబవ్వడం మొదలైపోయింది ఆల్మోస్ట్ ఇంకెన్ని రోజులు లేదు జస్ట్ ఒక 10 రోజుల్లోనే గణపతి మన అందరికీ దర్శనం ఇవ్వబోతున్నారు మన ఈ సెప్టెంబర్ 18 నుండి గణపతి ఉత్సవం విగ్రహం అయితే మనకు దర్శనం ఇవ్వబోతున్నది 9 రోజులు శ్రీ విఘ్నేశ్వరుడు పూజలు అందుకొని అందరితోని మన్నలు పొంది తర్వాత నిమజ్జనానికి కార్యక్రమానికి సిద్ధమవుతాడు ఆ హైదరాబాద్లోనే అతిపెద్ద గణేశుడు మరియు చాలా పురాతనమైన గణపతి కూడా ఖైరతాబాద్ గణపతి కెమెరామెన్ శేఖర్తో లక్ష్మణ్ ప్రైమ్ 9